తెలుగుతేజం తిలక్ వర్మ ఐపీఎల్లో దుమ్మురేపుతున్నాడు. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న తిలక్ వర్మ సీనియర్లు చేతులెత్తేసిన వేళ అద్భుతంగా ఆడి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ముఖ్యంగా తిలక్ వర్మ అవలోకగా సిక్సర్లు బాధేస్తున్నాడు. కేవలం 21 ఏళ్ల వయసులోనే 50 సిక్సర్లు కొట్టి 2వ భారత ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే తిలక్ వర్మ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తొలి స్థానంలో రిషబ్ పంత్ ఉన్నాడు. రిషబ్ పంత్ కూడా 21 ఏళ్ల వయసులోనే 94 సిక్సర్లు కొట్టాడు. 3వ స్థానంలో యశస్వి జైస్వాల్ ఉన్నాడు. అతడు 21 ఏళ్ల వయసులో 48 సిక్సర్లు బాదాడు. ఇప్పటి వరకు తిలక్ వర్మ 7 ఇన్నింగ్స్లలో 41.60 సగటుతో 208 చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. గురువారం పంజాబ్ కింగ్స్ పై ముంబై విజయం సాధించడంలో మనోడు కీ రోల్ ప్లే చేశాడు. తిలక్ వర్మ చివర్లు మెరుపులు మెరిపించి 34 రన్స్ చేయడంతోనే హార్దిక్ సేన పంజాబ్ కు 190 పరుగుల భారీ టార్గెట్ ను ఇవ్వగలిగింది. తిలక్ ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు 2 సిక్సర్లు కూడా ఉన్నాయి. ఐపీఎల్ కెరీర్ లో 32 మ్యాచ్లు ఆడిన తిలక్ వర్మ 4 హాఫ్ సెంచరీలతో 39.5 సగటు కలిగి 948 పరుగులు చేశాడు. టీమిండియా తరపున తిలక్ వర్మ కొన్ని మ్యాచ్లు కూడా ఆడాడు.